మంచినీళ్ళకు సంబంధించి కూడా సుధీర్ రెడ్డి గారు చెప్పారు, టీఎస్ఐసి చైర్మన్ గారు కూడా చెప్పినారు, తప్పకుండా ఇక్కడ ట్రంక్ లైన్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి నీళ్లను కూడా అందించాలని కోరారు. ఆ కార్యక్రమం కూడా చేసే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం, అన్ని రకాలుగా మౌలిక వసతులు అందించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో మీరు నన్ను కలిసినప్పుడు ఒక మాట కోరినారు, ఇది ఎంఎస్ఎంఈ కాబట్టి మాకు లేఅవుట్ ఛార్జెస్ ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని కోరినారు. ఆ కార్యక్రమాన్ని కూడా చేసినాం. స్వీయ నియంత్రణలో స్వీయ అధికరణంలో ఉండాలన్న ఉద్దేశంతో, సెల్ఫ్ గవర్నెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఐలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏ పార్కును ఏర్పాటు చేసినా అందులో మహిళలకు, దళితులకు, గిరిజనులకు ఒక కోటా పెట్టి, రిజర్వేషన్ పెట్టి వారికి ప్లాట్లను కూడా కేటాయిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అతి పెద్ద పార్కులు, దేశంలో అతి పెద్దదైన టెక్స్టైల్ పార్కును వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరిట ఏర్పాటు చేసుకున్నాం. 1200 ఎకరాల పైచిల్కు స్థలంలో దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశంలోనే అతి పెద్దదైన మెడికల్ డివైజెస్ పార్కును సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసుకున్నాం. అదే మాదిరిగా అదే సుల్తాన్పూర్లో మరొక మహిళా పారిశ్రామిక పార్కును కూడా, మహిళా పారిశ్రామికవేత్తల పార్కును కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు సింగిల్ యూస్ ప్లాస్టిక్ కాకుండా ఇతర రకాల ప్లాస్టిక్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రంగారెడ్డి జిల్లా మాంఖాల్లో ఒక ప్లాస్టిక్ పార్కును, అదే రకంగా మెదక్ జిల్లాలో బండమైలారంలో అగ్రో ప్రాసెసింగ్ పార్కును, ఫుడ్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు వ్యవసాయ శాఖతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎంఎస్ఎంఈ పార్కులే చూసుకున్నట్టయితే ఇబ్రాహీంపట్నంలో ఒక కాంపోజిట్ క్లస్టర్ను, నాదర్గుల్లో మరొక 200 ఎకరాల్లో పార్కును, షాబాద్ ప్రాంతంలో ఉండే చందన్వల్లిలో 1600 ఎకరాల్లో మరొక ఇండస్ట్రియల్ పార్కును, ఈ రకంగా చాలా రకాల పార్కులను, కొత్త పార్కులను కూడా తీసుకొని వస్తూ ఉన్నాం. గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పారిశ్రామిక కాలుష్యం గురించి మాట్లాడినారు. చౌటుప్పల్ ప్రాంతంలో కొంత కాలుష్యం ఉందనే మాటను వారు ప్రస్తావించారు. చౌటుప్పల్లో ఇప్పటికే ఒక 40 యూనిట్ల దాకా మరి ఇక్కడ పరిశ్రమలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. వారిని అక్కడి నుంచి తరలించడం అంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. స్థానిక పిల్లలకు కొలువులు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి చౌటుప్పల్ ప్రాంతంలో వెంటనే ఒక కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేస్తామనే మాటను కూడా ఈ వేదిక ద్వారా నేను ప్రకటిస్తూ ఉన్నాను. అతి తొందరలో దానికి సంబంధించిన కార్యాచరణను కూడా టీఎస్ఐసి ప్రారంభిస్తుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫార్మాసిటీ విషయంలో వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రైతుల దగ్గర 10-11 లక్షలకు మీరు తీసుకుంటా ఉన్నారు కానీ పారిశ్రామికవేత్తలకు 1 కోటి రూపాయలు కేటాయిస్తూ ఉన్నారన్నారు. అది కరెక్ట్ కాదు వెంకటరెడ్డి గారు, ఎందుకంటే రైతుల దగ్గర నుంచి మేము సేకరిస్తున్నదే దాదాపు 30-35 లక్షలు. 2013లో ఆనాటి అప్పటి యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టం ఏదైతే తెచ్చిందో దాని తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ భూమిని సేకరించాలన్నా పరిశ్రమలకు కానీ, రోడ్లకు కానీ, ప్రాజెక్టులకు కానీ చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతున్నమాట వాస్తవం. ఇందులో నేను రాజకీయాల జోలికి పోను, విమర్శలు చేయను, కానీ ముచ్చర్ల ఫార్మాసిటీలో ఇప్పటికే దాదాపు 8000 ఎకరాలు సేకరించి ఉన్నాం. మరొక 3-4000 ఎకరాలు సేకరించే అవసరం కూడా ఉన్నది. మరి ఈ కార్యక్రమం చేయడంతో పాటుగా 30-35 లక్షల ఎకరానికి సేకరించి వెంటనే ఎట్లా ఉన్నదో అట్లా ఇస్తే పరిశ్రమలు రావు. అక్కడికి నీళ్లు తేవాలి, శ్రీశైలం నుంచి నీళ్లు తేవాలి, న్యాచురల్ గ్యాస్ తేవాలి, ఎక్కడో కృష్ణా గోదావరి బేసిన్ నుంచి న్యాచురల్ గ్యాస్ తీసుకొని రావాలి, పెద్ద ఎత్తున ఎలక్ట్రిసిటీ కారిడార్ క్రియేట్ చేయాలి, ఇవన్నింటికి మళ్ళీ బ్రహ్మాండమైన రోడ్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు వేయాలి. ఇవన్నీ అంటే దాదాపుగా ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న మాట కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నామంటే అల్టిమేట్గా తెలంగాణ పిల్లలకి ఉపాధి అవకాశాలు రావాలి, కొలువులు రావాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. మిత్రులందరూ మాట్లాడిన వక్తలు గౌరవ మంత్రి గారితో సహా ఒక మాట పదే పదే చెప్పినారు, స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలన్నారు. నేను సుధీర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, టీఎస్ఐఏసీని కోరుతా ఉన్నాను, మా ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ గారిని, కలెక్టర్ గారికి కూడా నేను సూచిస్తూ ఉన్నాను. వెంటనే ఇదే పార్కులో 10 ఎకరాల స్థలంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి స్థానిక పిల్లల కోసం ఒక స్కిల్లింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయండి. ఎవరికైతే నైపుణ్యం ఉన్నదో వారికి కొంత మెరుగులు అద్దీ
అటు పరిశ్రమలు ప్రారంభించే లోపల వారికి ఒక అవకాశం ఇచ్చే విధంగా, వారిని పూర్తి స్థాయిలో తర్ఫీదునిచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మరొకవైపు మనం ఎక్కడెక్కడైతే ఇప్పటికే అర్హత ఉన్న పిల్లలు ఉన్నారో, ముఖ్యంగా భూమిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబాల నుంచి తప్పకుండా ఒక్కరికన్నా ఉపాధి అవకాశం ఇచ్చే ప్రయత్నం కూడా చేద్దాం, ఒక మంచి విధానంగా దాన్ని కూడా తీసుకుందామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలా రకాలుగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి సంబంధించి మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం, రాయితీలు కల్పిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మరి మెగా ఇండస్ట్రీస్కి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఏవైతే మనం అవకాశాలు, ఏవైతే మనం వారికి రాయితీలు ఇస్తామో అంతకు మించి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి ఇస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కోసం ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకుని వచ్చినాం, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట. ఇందాక కొంతమంది మిత్రులు వక్తలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఎంపీ గారు కూడా ఒక మాట అన్నారు, 1 కోటి రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల వరకు రుణం ఇవ్వాలి కొల్లాటరల్ లేకుండా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా బ్యాంకులు వినడం లేదు అనే మాట వాస్తవం. ఇది నేను కూడా ఒక మంత్రిగా అంగీకరిస్తున్న సత్యం. బ్యాంకుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ పట్టించుకోవడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొన్ని చోట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చిన్న పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు ఒక పేమెంట్ మిస్ అయినా, 2 పేమెంట్లు మిస్ అయినా, 2 మంత్లీ పేమెంట్లు మిస్ అయినా వెంటనే వాటిని ఖాయిలాబడ్డ పరిశ్రమలుగా, సిక్ ఇండస్ట్రీగా గుర్తించి వాటిని వెంటనే ఎన్పిఏగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకే ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. అందులో భాగంగా ఈరోజు ఖాయిలాబడబోతున్న పరిశ్రమలు ఇన్సిపియంట్ 6 స్టేజ్లో, అంటే ఇంకా పూర్తిగా సిక్ కాకముందే, వాటిని గుర్తించి ఒక ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ద్వారా, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా టెక్నో ఎకనామిక్ వయబిలిటీ స్టడీ, అంటే వాటిని పూర్తి స్థాయిలో స్టడీ చేసి బ్యాంకులను కూడా పిలిపించి మాట్లాడి ఆ కంపెనీలు మూతపడకుండా కూడా ప్రయత్నం చేస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రకమైన ఎన్నో విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన జగదీశ్వర రెడ్డి గారు చాలా మంచి సూచనలు కూడా చేసినారు. ముఖ్యమంత్రి గారు చైనా పర్యటనకు పోయినప్పుడు అక్కడ కొన్ని పారిశ్రామిక పార్కులను సందర్శించినారు. సందర్శించిన తర్వాత, వచ్చిన తర్వాత పరిశ్రమల మంత్రిగా నాకు, మా డిపార్ట్మెంట్కు కొన్ని సూచనలు చేసినారు. ఎక్కడైతే ఇండస్ట్రీ వస్తుందో, ఎక్కడైతే పార్కులు పెడతా ఉన్నారో, అక్కడే ఆ పార్కుల్లోని వర్కర్స్ కానీ అందులో పనిచేసే వాళ్ళు కానీ అక్కడే నివాసం ఉండే విధంగా చూసుకోండి అని చెప్పారు. అందుకే ఈ పార్కులో 194 ఎకరాలను హౌజింగ్ కోసమే కేటాయించినామనే మాటను కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాలుష్యం గురించి ఇంకా ఇతరత్ర కన్సర్న్స్ ఎవరైతే మిత్రులు వ్యక్తం చేసినారో, అది పోవాలంటే ఇది కూడా ఒక మంచి మార్గం. ఎవరైతే అందులో పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే పరిశ్రమలు నడుపుతూ ఉన్నారో, వాళ్ళు అదే ప్రాంతంలో నివాసం ఉంటే డెఫినెట్గా కాలుష్యం కూడా వాళ్ళే నియంత్రించుకుంటారు, వాళ్ళే సవ్యంగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటూ ఉన్నాం. తప్పకుండా మరొక 65 ఎకరాలు కావాలన్నారు హౌజింగ్కి, అది కూడా కేటాయిస్తామని చెప్పి కూడా నేను టీఐఎఫ్ కూడా తెలియజేస్తూ ఉన్నాను. క్యాపిటల్ సబ్సిడీ కానీ, పవర్ టారిఫ్ రీఇంబర్స్మెంట్ కానీ, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానీ, ఎస్జిఎస్టీ రీఇంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలు ఏకకాలంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్లో కానీ, వరంగల్ పట్టణంలో కానీ, ఖమ్మంలో కానీ, నిజామాబాద్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ ఐటీ పార్కులు కూడా టీఎస్ఐసి ఏర్పాటు చేస్తూ ఉంది. అదే పద్ధతుల్లో ఈరోజు ఇక్కడ పార్కును ఏర్పాటు చేసుకున్నాం. అతి తొందరలో నాకైతే విశ్వాసం ఉంది, ఒక డ్రై పోర్ట్ కూడా మన పూర్వ నల్గొండ జిల్లాలోనే ఇక్కడే వస్తుంది అనే విశ్వాసం కూడా నాకున్నది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఉన్నాం. సో ఈ రకంగా ఎన్నో ఆలోచనలతో అల్టిమేట్గా తెలంగాణ పిల్లలకి కొలువులు దక్కాలన్న సదుద్దేశంతో ఏ టీఐఎఫ్ అయితే మాతో కలిసి ఉద్యమంలో నడిచిందో, ఏ సుధీర్ రెడ్డి గారైతే ఆనాడు చెర్లపల్లి పారిశ్రామిక వాడలో ఆనాడు ఉద్యమ స్ఫూర్తిని రగిలించారో, వారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. దండు మల్కాపూర్లో ఈరోజు దండుగట్టి ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలందరికీ మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎర్ర తివాచి పరిచి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తూ, దయచేసి మిమ్మల్ని నేను 2 కోరికలు కోరుతా ఉన్నాను. మీరు అడిగిన ప్రతిదీ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మిమ్మల్ని నేను 2 కోరికలు కోరుతా ఉన్నాను. 1, స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా ఇక్కడే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. సింహభాగం ఉద్యోగాలు
స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ స్థానిక పిల్లలకు ఇవ్వండి. తద్వారా మీకు కూడా లాభం జరుగుతుంది, స్థానికులతో బ్రహ్మాండంగా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. రెండవది, ఈ పార్కులోకి వచ్చిన తర్వాత ఈ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు చూసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అనిపించింది. చుట్టూ అందమైన కొండలు, మంచి గ్రీనరీ ఉన్నది. దయచేసి నేను సుధీర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, పర్యావరణ హితంగా పనిచేయండి. గ్రీన్ పార్క్ అంటే హరితహారం రాష్ట్రంలో ఎవరూ చేయనంత గొప్పగా ఇక్కడే జరగాలి. వేల మొక్కలతో నాలుగైదేళ్లలోనే పూర్తి స్థాయిలో హరిత శోభతో ఈ పార్కు కలకల్లాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా మీరు ఉత్పత్తి చేసే వేస్ట్ ఏదైతే ఉంటుందో, వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రీసైకిల్ చేయండి, గార్డెనింగ్కి వాడండి, టెక్నాలజీ వాడండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టండి, సివరేజ్ కూడా ట్రీట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లోని ప్రజలు వాళ్ళ వైపు నుంచి మన మీద అభియోగం రాకూడదు, వాళ్ళ వైపు నుంచి బదనాం కాకూడదు. ఈ పరిశ్రమలు రావడం వల్ల మాకు నష్టం జరిగింది అనే మాట పొరపాటున కూడా స్థానికుల నుంచి రాకుండా గత అనుభవాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పునరావృతం కాకుండా చేసుకుందాం. తెలంగాణను పారిశ్రామికీకరణలోనే కాకుండా పర్యావరణ హితంగా పరిశ్రమలను కల్పించి స్థాపించే రాష్ట్రంగా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా, ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిపే క్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి ఇక్కడికి విచ్చేసిన పారిశ్రామికవేత్తల సమాఖ్యలకు, ఇతర సంస్థలకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, స్థానిక యువకులకి, స్థానిక ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.